ఇక డీటెయిల్ చూస్తే ఏపీలో ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూలను రద్దు చేసింది. ఇంటర్వ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకంగా చెప్పవచ్చు. ఇక నుంచి ఉద్యోగాల ఎంపికల్లో ఇంటర్వ్యూలు ఉండవన్న ప్రభుత్వం గ్రూప్ వన్ సహా అన్ని కేటగిరీల పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నామని పేర్కొంది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇంటర్వ్యూల నేపథ్యంలో ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఏపీపీఎస్సీపై అసమర్థత, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. ఏపీపీఎస్సీపై వైఎస్ఆర్సీపీగా మారిందని నారా లోకేష్ మండిపడ్డారు. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడానికి 2.5 ఏళ్ల సమయం పట్టిందని, పలుమార్లు కోర్టు మొట్టికాయలు వేసినా ఫలితం లేదన్నారు. సీఎం జగన్ జాబ్ రెడ్డి కాదు డాబ్ రెడ్డి అన్న లోకేష్, గ్రూప్ వన్ పరీక్షల స్కామ్ మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్ కన్నా పెద్దదేనని ఆరోపించారు. గ్రూప్ వన్ అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల తరపున న్యాయ పోరాటానికి రెడీగా ఉన్నామన్నారు. అభ్యర్థులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కలిసికట్టుగా పోరాడి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూలను రద్దు చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాంధీ అందిస్తారు. గాంధీ. మాధవి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపు పలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలను చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఉద్యోగ భర్తీల విషయంలో ఏదైతే రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూలు ఉంటాయో ఇంటర్వ్యూ విధానాన్ని అయితే మాత్రం రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కార్యదర్శి శశిభూషణ్ ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని చెప్పి కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే మొత్తానికి ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులతో పాటు ఏదైతే ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఇతర పోస్టులు ఏవన్నాయో అవన్నీ కూడా ముందు ప్రాథమికంగా అయితే మాత్రం రిటర్న్ ఎగ్జామ్స్ అయితే మాత్రం నిర్వహిస్తారు, రిటర్న్ టెస్ట్ నిర్వహిస్తారు. రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వాళ్ళను కొంతమందిని సెలెక్ట్ చేసి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని భర్తీ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇంటర్వ్యూ విషయంలో కొంత లోటుపాట్లు జరుగుతున్నాయి. కొంతమంది కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ యొక్క ఇంటర్వ్యూ విధానాన్ని పూర్తిగా స్వచ్ఛ పలికి కేవలం రిటర్న్ టెస్ట్ ద్వారా ఎక్కువగా ప్రతిభ కనపరిచినటువంటి అభ్యర్థులకే ఈ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాని ప్రకారం అయితే దానికి సంబంధించిన విధి విధానాలు, అంటే ఏ కేటగిరీలో వాళ్ళకి ఏ రకంగా మార్కులు, అట్టగే అందులో రిజర్వేషన్ ఏ రకంగా పరిగణించాలి అని దాని మీద అయితే మాత్రం ఇంకా ప్లూరిటీగా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మాత్రం చర్చనీయాంశంగా మారింది. మాధవి, గాంధీ, ఏపీ ప్రభుత్వం గ్రూప్ వన్ ఇంటర్వ్యూల రద్దుపై ఎత్తివేయడంపై అభ్యర్థులు ఏమంటున్నారు, అలాగే టీడీపీ నేతలు ఏమంటున్నారు? అంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ 1 కానీ లేకపోతే ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఇతర ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ తర్వాత అర్హత పరీక్ష రాసిన దానిలో క్వాలిఫై అయిన తర్వాత అందులో ఉన్నటువంటి మెరిట్ని కొంతమందిని ఫిల్టర్ చేసి సపోజ్ ఒక 1000 మంది కనుక ఎగ్జామ్లో అందులో క్వాలిఫై అయితే కనుక అందులో టాప్ 100 కానీ లేకపోతే టాప్ 50 కానీ అక్కడ ఉన్నటువంటి పోస్టులను బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూలో ఎవరైతే కనుక
దాంట్లో ఇంటర్వ్యూని ఫేస్ చేసి ఇంటర్వ్యూలో కనుక ఎక్కువగా మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళని ఆ పోస్టులకు అయితే మాత్రం సెలెక్ట్ చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడైతే మా తాజా ఉత్తర్వు ప్రకారం అయితే మాత్రం అసలు ఇంటర్వ్యూ ప్రక్రియ అనేది మాత్రం తీసివేయడం జరిగింది. కేవలం రిటర్న్ టెస్ట్ ఆధారంగా, రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే, అంటే అది అది ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ లేకపోతే ప్రైమరీ ఎగ్జామ్ కానీ, ఇటు ఎన్ని రకాల ఎగ్జామ్స్ ఉన్నా కానీ ఆ ఎగ్జామ్స్ బేసిస్లోనే ఈ యొక్క ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలో అంటే కేవలం ట్రాన్స్పరెన్సీ కోసమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితమే వచ్చాయి. అయితే దాని మీద అటు విపక్షాలు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఏ రకంగా స్పందిస్తారో మనం వేచి చూడాల్సిందే. గాంధీ ఓన్లీ ఏపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేయడం వల్లనే ఇంటర్వ్యూలను ఎత్తివేసిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలున్నాయా? అంటే ప్రభుత్వం ఏదైనా కానీ ఇటువంటి ఇంటర్వ్యూల సందర్భంగా కొంతమంది ఆ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి సెలెక్టింగ్ చేసేటువంటి ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అవినీతి పాల్పడతాం లేకపోతే పక్షపాతం చూపిస్తూ కొంతమంది అభ్యర్థులు కావాలని చెప్పి వాళ్ళు మార్కులు వేయించుకుని వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు గత కొద్ది కాలంగా, అంటే కేవలం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వాల్లో కానీ చాలా సందర్భాల్లో అటు గ్రూపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పోస్టుల భర్తీ విషయంలో అయితే మాత్రం చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు రావటం అంటే అక్కడ ఉన్నటువంటి చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో గ్రూపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు కానీ లేకపోతే డైరెక్టర్ కానీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి మరక అవినీతి మరక అయితే మాత్రం అంటుకునేటువంటి విధం ఉంది. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఈ ఇంటర్వ్యూలు తొలగిస్తే కనుక ఎవరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కనుక ఎవరు ఎగ్జామ్లో బాగా బెటర్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళని ఈ అభ్యర్థులుగా సెలెక్ట్ చేసేందుకు వీలుంటుందని చెప్పి కూడా ప్రభుత్వం భావించి ఈ యొక్క ఇంటర్వ్యూ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. మాధవి. ఓకే రైట్, థ్యాంక్ యూ గాంధీ. ఏపీలో ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూలను రద్దు చేసింది. ఇంటర్వ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకంగా చెప్పవచ్చు. ఇక నుంచి ఉద్యోగాల ఎంపికల్లో ఇంటర్వ్యూలు ఉండవన్న ప్రభుత్వం గ్రూప్ 1 సహా అన్ని కేటగిరి పోస్టుల ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నామని పేర్కొంది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇంటర్వ్యూల రద్దుతో ఉద్యోగాల భర్తీలో పారదర్శకత అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఏపీపీఎస్సీపై అసమర్థత, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. ఏపీపీఎస్సీ వైఎస్ఆర్ సీపీగా మారిందని నారా లోకేష్ మండిపడ్డారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడానికి 2.5 ఏళ్ల సమయం పట్టిందని, పలుమార్లు కోర్టు ముట్టికాయలు వేసినా ఫలితం లేదన్నారు. సీఎం జగన్ జాబ్ రెడ్డి కాదు డాబ్ రెడ్డి అన్న లోకేష్, గ్రూప్ 1 పరీక్షల స్కామ్ మధ్యప్రదేశ్లో వ్యాపన్ స్కామ్ కన్నా పెద్దదే అని ఆరోపించారు. గ్రూప్ 1 అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల తరపున న్యాయ పోరాటానికి రెడీగా ఉన్నామన్నారు. అభ్యర్థులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కలిసికట్టుగా పోరాడి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బులెటిన్ లో స్మాల్ బ్రేక్, స్టే విత్ us.